ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ ఉద్యోగులను ప్రజల ముందు దోషిగా నిలబెట్టారన్నారు వీఆర్వోల సంక్షేమ సంఘం అధ్యక్షులు గరికె ఉపేందర్. ప్రజలకు రెవెన్యూ ఉద్యోగులకు మధ్య సీఎం దూరం పెంచారని ఆరోపించారు. ప్రజల ముందు ఎందుకు దోషిగా నిలబెట్టారో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వీఆర్వోల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రెవెన్యూ పాలనా సంస్కరణలు, సమస్యలు, సూచనలపై నేతలు చర్చించారు. రెవెన్యూ శాఖను ఏ శాఖలో విలీనం చేసినా ఊరుకోమన్నారు ఉపేందర్. రెవెన్యూ శాఖలో వర్క్ టు రూల్ పాటిస్తామని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పనిచేస్తామన్నారు. కొత్త రెవెన్యూ చట్టం రూపొందిస్తే ఆహ్వానిస్తామని, కానీ ఉద్యోగ సంఘాలతో మొదట చర్చించాలని అన్నారు వీఆర్వోల సంక్షేమ సంఘం నేతలు. ఎంటైర్ రెవెన్యూ పీపుల్ మొత్తం కూడా మానసిక స్థైర్యాన్ని కోల్పోయి ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో మమ్మల్ని మేము సంస్కరించుకొని ప్రభుత్వ అధినేత ఈరోజు మమ్మల్ని దోషిగా ఎందుకు నిలబెట్టారు అనేది మేము ఒకసారి అవలోకనం చేసుకోవాలి. అందులో మేము సంస్కరించుకోవాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా సంస్కరించుకొని, కానీ అనతి కాలంలోనే మమ్మల్ని పొగిడినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు నేరుగా మీరు అవినీతి పరులు, మిమ్మల్ని వేరే శాఖల్లో విలీనం చేస్తామనే మాటలు ఏవైతే ఉన్నాయో, అంతేకాకుండా ప్రజలకు మాకు ఉద్యోగులకు మధ్య వైరం పెట్టి దూరం చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఈరోజు మేము అది జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. వారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి మా సూచనలు కూడా వారి నిర్ణయాలు తీసుకొని తీసుకోపోనండి, మా సూచనలు కనీసం తీసుకునే దానికి మమ్మల్ని కూడా ఆహ్వానిస్తారని చెప్పేసి అని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా వేడుకుంటూ, ఈరోజు పంచాయతీరాజ్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మమ్మల్ని విలీనం చేస్తారంటున్నారు. ఇప్పటికే ఆ శాఖల్లో ఉద్యోగులు సరిపోని ఉన్నారు. మమ్మల్ని తీసుకుపోయి అందులో పెడితే మా సర్వీస్ మ్యాటర్సు, వాళ్ళ సర్వీస్ మ్యాటర్సు, మా పదోన్నతులు, వాళ్ళ పదోన్నతులు, ఇవన్నీ కూడా లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఏ విధంగా సెటప్ చేస్తారనేది ప్రభుత్వం మాకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేసినట్లయితే ఉల్లాసంగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, చక్కగా విధులు బాధ్యతలు నిర్వహించడానికి ఉంటుంది. కానీ 18 గంటలు కష్టపడితే మేము యంత్రాలం కాదు కదా, మేము మనుషులమే కదా. ప్రభుత్వాలు ఒక ఆలోచన చేయాలి. ఇంత కష్టపడి పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. కానీ ఇక్కడ ఉద్యోగులు వేరు, ప్రజలు వేరు అనే ఓ భావన ఈరోజు ప్రజలకు ప్రభుత్వమే నేరుగా సేవలు అందిస్తుంది అంటున్నారు. కానీ ఎవరి ద్వారా అందిస్తున్నారు? ఉద్యోగులమైన మా ద్వారానే కదా. అంటే మేము ప్రభుత్వంలో అంతర్భాగమే కదా. మేము ప్రభుత్వ నిబంధనల్ని మీరు చట్టసభల్లో తయారు చేస్తే వాటిని 100% ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇంప్లిమెంట్ చేయకపోతే సీసీఏ రూల్స్ నిబంధనలు లోబడి మమ్మల్ని శిక్షించేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంది. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా మా మనోభావాలు గౌరవించాల్సిన అవసరం ఉంది. మేము రెట్టింపు ఉత్సాహంతో మీరు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఎనీవన్ ఏ కార్యక్రమం అయినా సరే 100% ఇంప్లిమెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.